నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. స్వచ్ఛ భారత్ తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం. కేంద్ర మంత్రి శంతన్ ఠాకూర్. సుమధర గాయకుడు బాలు మరణం చేసుకున్న కళాకారులు. ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలు ప్రజల కోసమే పని చేయాలి. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు సూచన. కేజీహెచ్ లో ట్రాన్స్ జెండర్ల కోసం వన్ స్టాప్ కేంద్రం ప్రారంభించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మైథిలి. మనువాద ఫాసిస్ట్ దాడులను తిప్పికొడదాం. IFTU వెంకటేశ్వర్ల పిలుపు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. నరేంద్ర మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఎదురుగా ఇసుక తిన్నెలపైన భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శంతన్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ తోనే ఆరోగ్యవంతమైన భారత సమాజం నిర్మాణం సాధ్యమని కేంద్ర మంత్రి శంతన్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన బీజేపీ నగర శాఖ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 105వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఇసుక తిన్నెపై నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం ఎమ్మెల్సీ మాధవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతితో పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు. It was my wonderful journey to the Andhra Pradesh at Visakhapatnam because I came here to watch some my port issue. So that's why I met with my Bharatiya Janata Party's leaders. Here is local MLC Madhav ji. We have a Yuva Morcha president. State President Surendra Mohanji and all other great leaders are here. So today actually we started just for the clean the city. So beside the seashore we are actually this is for Swachh Bharat Mission. Also Dindal Paddeji is a birth celebration is starting here. So it's a wonderful journey and wonderful experience for me. Bharatiya Janata Party Vyavasthapakulu Pandit Deen Dayal Upadhyaya gari jayanti 105va jayanti aa sandarbhanga ee roju Swachh Bharat karyakramanni mana sthanika RK Beach lo nirvistunnam. Deeniki mana gaurava kendra mantri varilu Sri Shantan Thakur garu ivala raavatam jarigindi. So ayana raavatam kuda chaala aanandam. Alage Bharatiya Janata Yuva Morcha aadhvaryamlo ee karyakram jarugutundi. Surendra Mohan garu rashtra adhyakshulu alage Ashok Kumar Yuva Morcha city adhyakshulu itara nayakulandaru kalisi ee roju Swachh Bharat karyakramam palgottam jarugutundi. Mukhyanga Narendra Modi gari yokka puttin roju 20 rojulu paatu chesukovali ani cheppi anukovatam jarigindi. 20 rojulu paatu chesukune dantlo mukhya uddesham ayana 13 samvatsaralu mukhyamantriga 7 samvatsaralu pradhanamantriga ఆయన చేసిన ఎనలేని సేవలు చేసిన అద్భుత విజయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి దాంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ దేశానికి ప్రధాన సేవకుని. ఈరోజు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అలాగే స్వచ్ఛత ఈ రెండు పాటిస్తే నాకు ఇంకేది అక్కర్లేదు, అదే నాకు ప్రధాన కర్తవ్యం అని మహాత్మా గాంధీ గారి యొక్క కలని సాకారం చేసే విధంగా అక్టోబర్ 2, 2014 ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక ఆయన్ని తలుచుకోవడానికి ఆయన ఈ దేశంలో ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి అతి ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అలాగే దీన్దయాల్జీని స్మరించుకుంటూ ఆయన ఈయన ప్రేరణతో మీ కార్యకర్తలను ముందుకెళ్తాం. ఆ విధంగా దేశాన్ని ప్రపంచ దేశాల సరసన చేర్చడంతో పాటు అగ్రగామి దేశంగా చేయడంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఘంటసాల విగ్రహం వద్ద నిర్వహించారు. సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఘంటసాల విగ్రహం వద్ద ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ ప్రపంచంలో అద్భుత గీతాలు ఆలపించి ప్రేక్షకులను పాటల సుమధుర గంధంతో అలరించిన గొప్ప గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. బీచ్ రోడ్లో ఆయన విగ్రహం ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి చాలా బాధాకరం. తెలుగు సినీ వర్గానికి కూడా తీరని లోటు. అయినప్పటికీ ఆ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ తన పాట ద్వారా నిలిచిపోయే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎన్నో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇంకా చాలా లాంగ్వేజెస్లో 40,000 పైగా పాటలు కూడా పాడిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అటువంటి వ్యక్తి 25 నంది అవార్డులు, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు బిరుదులు కూడా పొందిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ రానున్న రోజుల్లో గాయకులందరూ కూడా ఆ బాలసుబ్రహ్మణ్యం అంత స్థాయిలో రావాలని, ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల గారికి ఎంత పేరైతే ఉందో అంతే ప్రాధాన్యత, అంతే పేరు మన బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఉంది. కనుక ప్రతి సంగీత దర్శకులు, సంగీత గాయకులందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి అంత పేరు తెచ్చుకోవాలని, అతను మన దగ్గరే చనిపోయినప్పటికీ అందరి మనసుల్లో, అందరి గుండెల్లో ఆ పాటల ద్వారా నిలిచిపోయే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు, అంతటి పేరు ప్రఖ్యాతులు ప్రతి సంగీత గాయకులు తెచ్చుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మొట్టమొదటి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరగడం అంటే ఇది రాష్ట్ర మొత్తం మీద జరిగినట్టు. మరి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి చేసుకోవడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఆయన ఒక తెలుగువాడిగా, మనవాడిగా పుట్టి ప్రపంచ దేశాల్లో బాలసుబ్రహ్మణ్యం తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మానవ జాతి ఉన్నంత వరకు మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు మర్చిపోరు. సుమారు 40,000 పైచులకు పాటలు పాడి మరి ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి ఏకైక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి అతని తాలూకా ఏదైతే పాటలు ఉన్నాయో ప్రపంచ దేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు మనకి తీసుకొచ్చి పెట్టాయి. మరి ఈవేళ బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు మన తెలుగు వారందరూ కూడా తీరని లోటు. మరి బాలసుబ్రహ్మణ్యం గారిని మన అందరం స్మరించుకునే విధంగా ఆయన కాంస్య విగ్రహాన్ని, ఒక కళావేదికని ఏర్పాటు చేసి మనం ఆయనకి ఇచ్చే గౌరవంగా నేనైతే భావిస్తూ, మరి ఈవేళ ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు నాకు ఎంతో సంతోషం ఉంది. ఈ సందర్భంగా అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. పెందుర్తి ఎంపీపీగా మధుపాడ నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపీపీగా చిరికి దేవుడు ఎన్నికయ్యారు. అంతకుముందు కో ఆప్షన్ మెంబర్గా వైసీపీ మండల అధ్యక్షులు నక్కా కనకరాజును సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మంజుల వాణిలు మినిట్స్ పుస్తకంలో సభ్యుల చేత సంతకాలు చేయించి మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు దంపతులు, జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సభ్యులను అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ కని విని ఎరుగని రీతిలో ప్రజా మద్దతు వైసీపీకి లభించిందన్నారు. 90% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలికారన్నారు. ఎన్నికైన సభ్యులు ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మొత్తం 3 మండలాలకు సంబంధించినటువంటి 3 ఎంపీపీలు, 3 జడ్పీటీసీలు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో, ఏదో అరకొరగా కాకుండా పూర్తి మెజారిటీతో ఇవాళ గెలుపొందడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి విధంగా మరి ఈ ప్రభుత్వం నడుస్తుంది. మనందరికీ కూడా తెలుసు, గ్రామ సచివాలయం వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి ఎక్కడా కూడా అవినీతి అనేటువంటిది లేకుండా
భేదాలు లేకుండా ఒక సాచురేషన్ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనని వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఎంపీటీసీని కానీ ఎంపీబీ జెడ్పీటీసీని కానీ గెలిపించడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 90% పైచీలకు స్థానాల్ని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందన్నటువంటిది వాళ్ళు మేము చెప్పగలుగుతున్నాం. వాళ్ళు గెలుపొందినటువంటి ఎంపీటీసీలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ప్రజలు వారి మీద నమ్మకం పెట్టుకొని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరింతగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఎంపీపీగా ఎన్నికైనటువంటి మరి నాగమణి గారికి అదేవిధంగా వైస్ ఎంపీపీగా ఎన్నికైనటువంటి సిరికి దేవుడి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరింతగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి మరింత సేవ చేసేటువంటి విధంగా పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు విజయాన్ని మాకు అందించినటువంటి కార్యకర్త దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయండి. ఇంత చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ గారికి రుణపడి ఉంటాను. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జయరాం భగవాన్ గారికి నక్కనకరాజు గారి సహాయంతో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ గారి సహాయంతో పెందుర్తి మండలం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రధాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా వన్ స్టాప్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్జరీ ఓపీ విభాగం పక్కన ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మైథిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మైథిలి మాట్లాడుతూ ఈ వన్ స్టాప్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్లకు అవసరమైన చికిత్స, వైద్య సహాయం, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కేంద్రంలోని సేవలు అందుతాయని చెప్పారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వాలంటరీ హెల్త్ సర్వీసెస్, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కంట్రోల్ ఫర్ డిసీజెస్ సెంటర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిడిసి డైరెక్టర్ డాక్టర్ మిలీసియా జోసెఫ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. What the community is ready for this. We are very different. యాక్చువల్గా ఇది డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, ఏపీ సాక్స్ వీళ్ళంతా కలిసి ఒక ప్రోగ్రామ్ ఇలా ఉంది. ట్రాన్స్జెండర్స్కి ఒక సెంటర్ స్టార్ట్ చేయాలి, వన్ స్టాప్ సెంటర్. అంటే మెడికల్ సర్వీసెస్ కోసం మెయిన్గా అని చెప్పడం జరిగింది. నేను వెంటనే ఒప్పుకున్నాను దానికి. అంటే టు ప్రొవైడ్ స్పేస్ అండ్ దెన్ స్టార్ట్ ద సెంటర్. దానికోసం ఓపీలో ఒక ప్లేస్ చూసి అది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళంతా చాలామంది ఉన్నారు ఇందులో పార్ట్నర్స్. ఈ సెంటర్ ద్వారా వాళ్ళు ఏంటంటే అన్ని సర్వీసెస్, మెయిన్గా మెడికల్ సర్వీసెస్ ట్రాన్స్జెండర్ పీపుల్కి ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. దానికి చాలా గ్రూప్స్ కలిసాయి, వాలంటరీ సర్వీసెస్ వీళ్ళంతా. సో దానికి సిడిసి నుంచి కూడా ఒక గ్రూప్ రావడం జరిగింది. సో అది లాంచ్ చేశాము ఈరోజు. ఇంక మీదట వాళ్ళు అక్కడ ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని మేము అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ సర్వీసెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో అది మెయిన్గా దీని ఉద్దేశం. ఇంకా పోను కొన్ని సర్వీసెస్ యాడ్ చేయడం జరగవచ్చు, ముఖ్యంగా మెడికల్ సర్వీసెస్ అలాంగ్ విత్ ప్రాబబ్లీ కౌన్సిలింగ్ ఇలాంటివి కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వచ్చేసి వాళ్ళ లైఫ్స్లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటుందన్నమాట, వాళ్ళ ఫ్యామిలీలో హెరాస్మెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి ఈ ట్రాన్స్జెండర్ పిల్లల్ని కొడతారన్నమాట.
ఇంకొకటి ఏమంటే స్కూల్లో కూడా వాళ్ళు వచ్చేసి హరాస్ చేస్తారన్నమాట. ఈ సఫరింగ్స్ భరించలేకపోయి వచ్చేసి ట్రాన్స్జెండర్ వచ్చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళు టౌన్లో వచ్చినప్పుడు సెక్షువల్గా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేస్తారన్నమాట. రైట్, ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమంటే వాళ్ళకి మెంటల్లీ వచ్చేసి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నామంటే నీడ్స్ వాళ్ళ కష్టాలు అది ఫస్ట్ అన్నమాట. వాళ్ళు వచ్చేసి ఒక ఆడలాగా ఉండాలని అనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ అన్నమాట. దాని గురించి ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసినాం. మనం ఈ వాళ్ళకి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట, కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక ట్రాన్స్జెండర్ వన్ స్టాప్ హెల్త్ సెంటర్ అనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. దీనికి మనం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మెడికల్ సూపరింటెండెంట్. మెడికల్ సూపరింటెండెంట్ వచ్చేసి మనకి ఈ స్పేస్ ఇచ్చారన్నమాట. ఆ స్పేస్లో వచ్చేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇద్దరు స్టాఫ్ ఉంటారు. వీళ్ళకి ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం అవసరాలు ఉంది, ఏ డాక్టర్ దగ్గర పోవాలో వీళ్ళు అక్కడ తీసుకొని పోతారు. ఒకవేళ వాళ్ళకి హార్మోన్ థెరపీ కావాలంటే హార్మోన్ థెరపీ ఇస్తారు, సర్జరీ కావాలంటే సర్జరీ చేస్తారన్నమాట. తర్వాత హెచ్ఐవి సర్వీస్ ఇస్తున్నాము. ఆ కమ్యూనిటీ సెంటరు ఈ హాస్పిటల్ రెండు లింక్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ సెంటర్ ఒకటే అంటే ఇక్కడ హాస్పిటల్ ఒక సెంటర్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ రారన్నమాట. సో అందుకొరకు ఆ కమ్యూనిటీ సెంటర్ ద్వారా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వచ్చేసి మనము ఈ సెంటర్కు లింక్ చేస్తున్నాం. ముఖ్యంగా వచ్చేసి ఇది ఈ హోల్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ ద్వారా కమ్యూనిటీని డిజైన్ చేశారన్నమాట. వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళు ఏమేమి కావాలనేసి వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ హోల్ ప్రోగ్రామ్ వచ్చేసి వాళ్ళ కొరకు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి వాళ్ళ జ్యోతిబా పూలే స్థాపించిన సత్య సాధక సమాజ్ 149వ ఆవిర్భావ దిన సందర్భంగా జ్ఞానాపురం జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ వద్ద ప్రచార సభ నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ నగర కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మనువాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు ర్యాలీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనువాదం దేశ ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రస్తుత పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆస్తులు సంపద ఉద్యోగాలు రాజకీయాలు ఇలా అన్ని విషయాల్లోనూ మనువాదానదే పైచేయిగా ఉందని, దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల హక్కులను విఘాతం కలుగుతోందని వాపోయారు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ జ్యోతిబా ఫూలే 149వ సత్యసవ సమాజ్ ఆవిర్భావ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు జరపమని పిలిపించింది. ఈ దేశంలో మనువాదం దేశ ప్రజల యొక్క హక్కులన్నింటినీ కూడా కాలరాస్తున్న పరిస్థితి ఉంది. ఆస్తుల మీద సంపద మీద ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్ని విషయాల్లో కూడా ఇలా మనువాదం పైచేయిగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది, అణగారిన వర్గాల ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది. ఈ దేశంలో మనువాదమే మా ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజల యొక్క హక్కులను కాలడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ దేశంలో భూస్వామ్యము సామ్రాజ్యవాదం అనేటువంటి రెండు రకాల దోపిడీ వ్యవస్థ ఉన్నప్పటికీ దాంతోపాటు కుల వ్యవస్థ కూడా ఒక అత్యంత అణచివేత వ్యవస్థగా ఈరోజు దేశ ప్రజానికాన్ని పట్టిపీడిస్తుంది అనేటువంటి విషయాన్ని అటు చార్వాకుల దగ్గర నుంచి బౌద్ధం దగ్గర నుంచి మొదలై సత్యసౌ సమాజ ఆవిర్భావం నాటికి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క మౌలికమైనటువంటి హక్కుల మీద దాడికి సంబంధించినటువంటి విషయాన్ని పూలే గారు గుర్తించడం జరిగింది. అందుకని ఏదైతే మూఢవిశ్వాసాలు అంధవిశ్వాసాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడి సత్యశోధన చేయాలని ఉద్దేశించిన సత్య సమాధానం దాన్ని ప్రారంభించారు మహాత్మా జ్యోతిరావు పూలే. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు 140 సంవత్సరాలు ఇప్పటికి ప్రారంభించి అక్కడి నుంచి అంబేద్కర్ గారు కూడా సత్యశోధక సమాజని లేదా మన మహాత్మా జ్యోతిబాబు ఫూలేని రాజకీయ గురువుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో రాజకీయ మార్పులు సంభవించాలంటే రాజకీయ మార్పుల్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా కుల వ్యవస్థని కుల నిర్మూలన చేపట్టాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా ఈరోజు దేశంలో ఉండని రాజకీయ పక్షాలు గుర్తిస్తున్న పరిస్థితుంది. వైఎస్ఆర్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం లేదా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైనా వాటిని కూడా దారి మళ్ళించి అని వాటిని నిధులు ఆపేసి ఇలా సంఖ్య వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచేటువంటి పథకాల పేరుతోటి మొత్తం కూడా ప్రాథమికమైనటువంటి సంక్షేమాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు చేస్తూ ఉంది. ఈ నిధులన్నింటినీ దారి మళ్ళిస్తూ ఉంది. ఎస్ఎస్టీ సప్లాన్లని బీసీ సప్లాన్లని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి నిధులు లేకుండా చేసి మొత్తం కూడా ఈరోజు ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క హక్కుల్ని కాలరాయడానికి కారణమవుతా ఉంది. ఇలాంటి మోసపూరితమైన విధానాలను కూడా వైసీపీ ప్రభుత్వం వినాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సప్లాన్ ద్వారా ఏదైతే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు దగ్గరపడ్డాయో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
नगर नडिबोड्डिन द्वारका नगर मूडो लाइन सत्यम प्लाजा पर्फेक्ट डेंटल केयर अदाटक एससीजेड जोनल डेवलपमेंट कमिश्नर ए राममोहन रेड्डी कार्यक्रम की मुख्य अतिथि का हाजर क्लिनिक प्रारंभिंचार पर्फेक्ट डेंटल केयर समकूर्चिन अधुनातन दंत वैद्य परिकरालनु परिशीलिंचार अनंतरं मीडिया तो वारु मात्लाडारु पेद सामान्य मध्य तरगति दंत रोगुलकु अवसरमैते उचित वैद्य सेवलु अंदिंचालनि पर्फेक्ट डेंटल केयर निर्वाहकुलु डाक्टर प्रवळिकाकु सूचिंचारु ఆసుపత్రి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు డాక్టర్ ప్రవళిక ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ క్లినిక్ను ఆదరించాలని అలాగే ఈ క్లినిక్ ద్వారా అందించనున్న వైద్య సేవల గురించి చెప్పారు ప్రవళిక డాక్టర్ ప్రవళిక గారికి మనందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్లినిక్ స్టార్ట్ చేయించాలన్నది చాలా సంతోషకరమైన విషయం మీరు చేస్తున్న సేవ చాలా గొప్పదైంది అంటే ఎవరికైనా కొంత పేద ప్రజలు వస్తే వాళ్ళకి నిస్వార్థంగా కొంత సేవ చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మొట్టమొదటి ఏంటంటే మనము ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి ముఖ్యంగా మంచి పేరు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అందించే సేవలకు ఎంతైనా విలువ ఉంది మీరు ఎంతైనా ఇంటెలిజెంట్ కానివ్వండి కానీ మీరు ఇచ్చే సేవలకు గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే మీరు వాళ్ళకు ఒక మదర్ థెరిజా లాగా ట్రీట్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి చాలామంది దగ్గర డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంటాం మనం అది వెళ్ళాలంటే భయం వస్తుంటుంది ఆయన ఏం చేస్తాడో ఎలా పొడి చేస్తాడో ఏమో ఇంత పెద్దవాడే అని నేనే భయపడతాను పెద్ద పెద్ద కళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఆయన చేస్తూనే మరుసటి రోజు వస్తే రెండో రోజు మూడో రోజు ఫీవర్ వచ్చేస్తుంది మన వాళ్ళని డెంటిస్ట్ దగ్గరికి అలర్ట్ లేకుండా మీరు వాళ్ళను బాగా మంచి ఒక డాక్టర్ అన్న ఫీలింగ్తో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే కనుక మీ యొక్క కెరీర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి గణనీయమైన వ్యక్తులందరి తరఫున నేను మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ చాలా బాగుండాలని మీరు ఇంకా కొన్ని చైర్స్ ఇక్కడ అరేంజ్ చేసి కొంచెం అఫోర్డబుల్ ఎనీథింగ్ షుడ్ బి అఫోర్డబుల్ అఫోర్డబుల్ మెడిసిన్ ఇవ్వగలిగితే మీరు నేర్చుకున్న విద్యకు దానికి మీరు జస్టిఫై చేసినట్టు అఫోర్డబుల్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ షుడ్ బి అవైలబుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ డీడీసీ మేడం గారు కూడా వచ్చినందుకు అండ్ అమ్మ అంకుల్ విశాఖ డైరీ ఎండి అంకుల్ వచ్చినందుకు ప్రథమేష్ గారు జాయింట్ కమిషనర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ హావ్ కంప్లీటెడ్ బీడీఎస్ ఇన్ గీతం డెంటల్ కాలేజ్ అండ్ నేను ఫెలోషిప్ కోర్స్ చేశాను రూట్ కెనాల్ మీద సో ఇక్కడ క్లినిక్ సత్యం ప్లాజా 101 పర్ఫెక్ట్ డెంటల్ కేర్ పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ క్రూయిజ్ టెర్మినల్ పూర్తి కావడానికి మరో 6 నెలల పాటు సమయం పడుతుందని కేంద్ర వాటరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శంతన్ ఠాగూర్ తెలిపారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సందర్శనకు వచ్చిన ఆయన సంస్థ అభివృద్ధి కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర వాటరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శంతన్ ఠాగూర్ విశాఖ పోర్టును సందర్శించారు ముందుగా ఆయనకు పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు అధికారులు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంతన్ ఠాగూర్ శ్రీకారం చుట్టారు అనంతరం పోర్టులో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పోర్టు పరిసర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాంటేషన్ స్వచ్ఛత పక్వాడా ప్రోగ్రాం 2021లో కూడా పాల్గొన్నారు గత జూన్ జూలైలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు పోర్టు ముఖ్య కార్యకలాపాల ప్రాంతాన్ని సందర్శించి వీపీటీలోని పలు ప్రాజెక్టుల గురించి ఆరా తీశారు ఓఆర్ఎస్ జెట్టీకి మరమ్మతులు పునరావాసం క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి R11 ప్రాంతంలో కవర్ స్టోరేజ్ షెడ్ నిర్మాణం ఐఎన్ఎస్ డ్యాగాలో ట్రక్ పార్కింగ్ టెర్మినల్ అభివృద్ధి గ్రేడ్ సెపరేటర్ తదితర ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు క్రూయిజ్ టెర్మినల్ పూర్తి కావడానికి మరో 6 నెలల సమయం పడుతుందని తెలిపారు కరోనా కారణంగా అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకున్నట్లు చెప్పారు అతి త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని వివరించారు The port of Visakhapatnam was opened to traffic on 7th October 1933 Location of port gives it advantage of the facilitating act east policy under which India
focus on trade and relationship with extended neighborhood of Asia Pacific region. BPT is having deepest container terminal along with major ports. BPT is first major ports that run entirely on solar power. Achievements since 2014. Investment proposal of 26,000 crore have been achieved by BPT in Maritime India Vision Summit 2030. Development of the fishing harbour of 150 cr with Pradhan Mantri Matsya Sampad Yojana to bring out blue revolution and the sustainable development. Employment of the thousands. Development skill of new candidates in these technical areas. Quality is so good that 8 candidates got overseas employment in ABU, Abu Dhabi, and Singapore. 5. Training to women candidates is also being given. ఏపీ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహంలో పలు అంశాలను ముత్తంశెట్టి మీడియాకు వెల్లడించారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది, గతంలో కూడా మనం చాలా లక్ష్యాలు చూసాం. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి ఈ లోకల్ బాడీస్ అంత ఫేవరబుల్ వచ్చేయాలి, 50-50 or 60-40 అలా వచ్చాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27న అధికారికంగా విశాఖలో నిర్వహించనుంది. సంబంధిత పోస్టర్ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రభుత్వ అతిథి గృహంలో విఎంఆర్డీఏ చైర్పర్సన్ ఏ విజయ నిర్మల, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రపంచ పర్యాటక వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధి మీద చర్చ జరిపి ఈ రంగంలో ఎక్సలెంట్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. టూరిజం రంగంలో ఒకప్పుడు దిశానిర్దేశం లేకుండా ఉండేదని, ప్రస్తుతం దానిని ఆర్గనైజింగ్ సెక్టర్గా తీర్చిదిద్దామన్నారు. టూరిజం పరంగా అభివృద్ధి చెందాలనుకునే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుందని, అటువంటి సంస్థలను గుర్తించి జిల్లాలో 120 రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో టూరిజం శాఖకు చెందిన 38 హోటల్స్ ఉన్నాయని, త్వరలో 28 రెస్టారెంట్లు ప్రారంభించనున్నామని, 5 నక్షత్రాల హోటల్స్ కు పర్యాటక ప్రాంతాల్లో అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నంలో కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అది కూడా ఈ కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా, మరి లిమిటెడ్ మెంబర్స్ తోటి. యాక్చువల్గా అయితే కోవిడ్ లేకపోతే ఆర్కే బీచ్లో చాలా పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం. మరి కోవిడ్ ఉంది కాబట్టి, ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫాలో అవుతూ, మరి విడా చిల్డ్రన్ థియేటర్లో 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, ఈ హోటల్స్ అసోసియేషన్లు కానీ, అలాగే ట్రావెలర్స్ అసోసియేషన్లు కానీ, తర్వాత ఇన్వెస్టర్స్ని కానీ, వీళ్ళందరినీ కూడా మన రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి ఏమున్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసి, అలాగే ఈ టూరిజం సెక్టార్లో ఎవరైతే సర్వీసెస్ బెటర్ సర్వీసెస్ అందజేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ని ప్రదానం చేయడం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం, కేంద్ర మంత్రి సెంతన్ ఠాకూర్.
సుమధర గాయకుడు బాలు, మరణం చేసుకున్న కళాకారులు. ఎన్నికైన ఎంపీటీసీ జడ్పీటీసీలు ప్రజల కోసమే పనిచేయాలి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీపరాజు సూచన. కేజీహెచ్ లో ట్రాన్స్జెండర్ల కోసం వన్ స్టాప్ కేంద్రం ప్రారంభించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మైథిలి. మనువాద ఫాసిస్ట్ దాడులను తిప్పికొడదాం, ఐఎఫ్టియు వెంకటేశ్వర్లు పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.